నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవినాష్ రెడ్డి విచారణ ఈరోజు అయితే జరిగింది. అండ్ వాదనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి అడిగారు, కొన్ని కొన్ని కొత్త ప్రశ్నలు కూడా వేశారు, ఇంతకుముందు అడగనివి అన్నమాట, వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. అవినాష్ రెడ్డిని ఇప్పటివరకు అడగని కొత్త కొత్త క్వశ్చన్స్, అంటే అవే మళ్ళీ అడిగితే చెప్పబడిపోతున్నాయని మొన్న కోర్టు వీళ్ళని దులిపిన తర్వాతే ఒక కొత్త కొత్తవి అడిగారు, ఏంటి అవన్నీ? యాక్చువల్గా అవినాష్ రెడ్డికి మొన్న బెయిల్ ఇస్తూ లక్ష్మణ్ గారు కొన్ని షరతులు పెట్టాడు. అవేంటంటే, జూన్ 19th వరకు ఎవ్రీ సాటర్డే సిబిఐకి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు నా 10 నుంచి 4:30 వరకు వాళ్ళ దగ్గర ఉండాలి. పోనీ 5 వరకు అయినా ఉంటాడు, తప్పేం లేదు. టైమింగ్స్ పెట్టారు, అలా వస్తాడు. వాళ్ళు పెట్టిందన్ని, ఈయన రోజంతా కూడా ఉన్నది, వేరే విషయం, వాళ్ళు పెట్టింది చెప్తున్నా. సో ఉండాలి. అట్లాగే దేశం ఇచ్చి వెళ్ళకూడదు, సిబిఐ పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అనేది కండిషన్లు పెట్టి బెయిల్ ఇచ్చారు. అందువల్ల ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు ఆయన్ని పిలిచారు. ఆయన కూడా అరెస్ట్ భయం లేదు కాబట్టి ఇప్పుడు హాయిగా వెళ్ళారు. సో మార్నింగ్ 10 నుంచి ఇప్పటి వరకు ప్రశ్నలు అడిగారని తెలిసింది. ప్రధానంగా ఆయన అడిగిన ప్రశ్నలు, వాట్సప్ లైవ్లో ఉందని చెప్పారు కదా వాళ్ళు కోర్టుకి, ఆ లైవ్ ఎవరితో మీరు వాట్సప్ లైవ్లో ఉన్నారు, నైట్ అంతా ఉన్నారు, మళ్ళీ అర్లీ మార్నింగ్ 4 నుంచి ఉన్నారు కదా, ఎవరితో ఉన్నారు మీరు అనేది ప్రధానంగా వాళ్ళు అడిగారు. దానికి ఆయన ఏం చెప్పాడు? ఆయన, నేను అదే మనం చెప్పుకున్నట్టే, నేను ఎవరితో కూడా లేను, అది ఫోను యాక్టివ్గా ఉండడం, డేటా యాక్టివ్గా ఉండడం తప్ప లేదు. మామూలుగా నేను క్యాంపెయిన్లకు వెళ్తున్నా కాబట్టి నేను రకరకాల వాళ్ళతో టచ్లో ఉంటాను, అలా నైట్ లేట్ అవుతుంది, అంత తప్ప ఎవరితో కూడా నేను ప్రత్యేకంగా మీరు చెప్పిన నిందితులతో అయితే లేను అని చెప్పారు. వాళ్ళు అడిగింది కూడా ప్రధానంగా నిందితులతో ఉన్నారా అనేది వాళ్ళు అడిగింది. నిందితులతో లేను, మా అనుచరులతో, మా కార్యకర్తలతో, వాళ్ళతో ఉన్నాను. రేపు ప్రోగ్రామ్స్ ఏంటి, ఈరోజు ఏం జరిగింది, రివ్యూస్, వాటి మీద మాట్లాడుతుంటాం మేము. ఎందుకంటే క్యాంపెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి అది మాది ఆ రోజే కాదు, రోజు నేను నాది అలాగే ఉంటుంది అనేది ఆయన చెప్పింది. ఎందుకంటే వీళ్ళు కూడా అడిగారు కదా, అడ్వకేట్ కూడా, రోజు అంతకుముందు 20 రోజులకు ముందు 20 రోజుల తర్వాత కూడా అలాగే ఉందా, ఆ రోజు మాత్రమే ఉందా అనేది కూడా సిబిఐ ఎంక్వైరీ చేయలేదని అడిగారు. సో ఆయన కూడా అదే చెప్పాడు, మా క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి రోజు మేము అలాగే ఉంటుంది, మాది కార్యక్రమం, ప్రత్యేకంగా ఆ రోజు అనేది ఏం లేదు అనేది చెప్పారు. తర్వాత ఇంకొక ప్రధానమైన ప్రశ్న గోటలి, అది కూడా జడ్జి గారు అడిగారు, మీరు ఇప్పటి వరకు హత్యకు ఉపయోగించిన గోటలిని ఎందుకు రికవర్ చేసుకోలేకపోయారు అనేది అడిగారు. సో అదే ప్రశ్న ఈయన అడిగారు. ఈయనకేం సంబంధం అంటే, మీరు సంబంధం అంటే సిబిఐ సంబంధం ఉందని కదా చెప్తుంది, మీరు ఈయనకేం సంబంధం? దస్తగిరే చెప్పాడుగా నేను పడేశాను అని, సునీల్ యాదవ్ పడేశాడని దస్తగిరి చెప్పాడని సిబిఐ చెప్తుంది. సునీల్ యాదవ్ పడేసినప్పుడు సునీల్ యాదవ్ ఈయన ఇంట్లోనే ఉన్నాడనేది సిబిఐ ఆరోపణ. అందువల్ల సునీల్ యాదవ్ మీకేమన్నా చెప్పాడా గొడ్డలు ఎక్కడ పడేశాడు ఏంటి అనేది ఈయన అడిగారు. సో ఇప్పుడు ఏంటంటే, ఒక రకమైన విచారణలో సిబిఐ వెళ్తుంది, విచారణలో వెళ్తున్నప్పుడు దానికి రిలెవెంట్ క్వశ్చన్స్ సిబిఐకి కావాలి. ఎందుకంటే దాని ఆన్సర్లు ఉంటేనే సిబిఐ ఆరోపణని ప్రూవ్ చేయగలదు. అందుకని వాళ్ళకి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ అడిగారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పటి వరకు దాదాపు 3 ఏళ్ళుగా సిబిఐ ఎన్క్వైరీ చేస్తున్నా కూడా ఈయన ఫోన్లని ఇప్పటి వరకు తీసుకోలేదు. ఈరోజు ఆయన ఫోన్ కూడా తీసుకొని ఈవినింగ్ ఇస్తామని చెప్పి ఆ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఏముంటుంది ఆ డేటా కదా నా డౌట్. దాన్ని ఏమన్నా ఫోరెన్సిక్ పంపించి అక్కడ ఏమన్నా వాళ్ళు రికవరీ ఇది పెట్టి, అది కూడా ఏంటంటే ఆ ఫోన్ మార్చేసుంటే మళ్ళీ మారిపోతుంది కదా. మనమే ఓల్డ్ ఫోన్ అయితే ఆ రికవరీ చిప్ లో హార్డ్ డిస్క్ లో రికవరీ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కొత్త ఫోన్ రాగానే ఫోన్ మార్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఓల్డ్ అప్పుడు ఏం వాడాడో ఆ ఫోన్ అడగాలి వాళ్ళు. అంతేగాని ఇప్పుడున్న ఫోన్ తీసుకుంటే ఏమవుతుంది, ఏదేమైనా అది బయట వస్తుంది. ఇప్పుడున్న ఫోన్ని వాళ్ళు తీసుకొని చేస్తున్నారు అనేది ప్రధానంగా వస్తుంది. సో ప్రధానంగా వాళ్ళు అడుగుతుండేది ఏంటంటే, ఆ రోజు సునీల్ యాదవ్ మీ ఇంట్లో ఉన్నట్టుగా మాకు ఇది ఉంది, గూగుల్ టేక్అవుట్లో చూపిస్తుంది, తర్వాత ఐపీఆర్ టెక్నాలజీలో కూడా
మీరు అతనితో మాట్లాడుతున్నట్టుగా లైవ్లో ఉంది. కాబట్టి సునీల్ యాదవ్ ఫోన్ కూడా ఆ రోజు లైవ్లో ఉంది. కాబట్టి మీరిద్దరు మాట్లాడారా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగారు. అయితే ఈయన లేదు, నేను నాకు హత్యకి ఎటువంటి సంబంధం లేదు, నేను చంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన నా క్యాంపెయిన్లు కూడా తిరుగుతున్నాను నాతో పాటు. ఆ రోజు కూడా చేపాడు మండలంలో మేము ఇద్దరం క్యాంపెయిన్ చేసే వచ్చాము, మరుసటి రోజు కూడా ప్లాన్ చేసుకున్నాము. కాబట్టి మా ఇద్దరికి ఎటువంటి గొడవలు లేవు, ఆయన్ని చంపాల్సిన మోటివ్ నాకు ఎటువంటి పరిస్థితిలో లేదు, ఆ నిందితులతో కూడా నాకు ఎవరితో పరిచయం లేదు, వాళ్ళకి నేను ఇంట్లో ఆశ్రయం ఇవ్వలేదు అనేది ఈయన ప్రధానంగా చెప్పానట్టు తెలుస్తుంది. అయితే సిబిఐకి ఒక డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. ఇదేంటంటే మీకు కోఆపరేట్ చేయకపోయినా లేకపోతే ఈ బెయిల్ కండిషన్స్కి ఆయన అనుకూలంగా లేకపోయినా మీరు మళ్ళీ కోర్టుకి రావచ్చు అనేది కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అందువల్ల ఈ ఎంక్వైరీ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఈయన కోఆపరేట్ చేయలేదు అని వీడియో సాక్ష్యం కూడా చూపించడానికి కోర్టుకి ఇంకొంత జాగ్రత్త ఉంది. నేను మొన్నే చెప్పా కొంతమంది ఎగతాళి కూడా చేశారు, అవును సిబిఐకి హెల్ప్ అవుతుంది కోర్టు అడిగిన ప్రశ్నలన్నీ అని నేను చెప్పాను. ఎందుకంటే వీళ్ళ ఎన్క్వైరీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆయన జడ్జి గారు ఎత్తి చూపించారు. వాటినన్నీ కవర్ చేసుకొని కోర్టు కోర్టు ఇప్పుడు ఎలా చెప్పిందో ఆ పద్ధతిలో విచారణ ముందుకు తీసుకెళ్లడం వల్ల సిబిఐకి కూడా అది హెల్ప్ అయినట్టే కదా. జడ్జి గారు అడిగిన ప్రశ్నలన్నీ సిబిఐకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మన దీంట్లో ఏమి లోపాలు ఉన్నాయి, దర్యాప్తులో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంది, మనం ఇంకా వాటర్ టైట్ అంటారు వాటర్ టైట్ కేసుగా దీన్ని తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాలనేది సిబిఐకి ఒక ఐడియా వచ్చింది. సో ఈ నేపథ్యంలో సిబిఐ కూడా ఈ గ్యాప్లో ప్రిపేర్ అయ్యి అవినాష్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఎట్లా అతన్ని మనం వాళ్ళ భాషలో పిండాలి అనేది వాళ్ళు కొంత ప్లాన్ చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ స్థాయి ఆఫీసరు ప్రధానంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలిసిందన్నమాట. సో అవినాష్ రెడ్డి ఈ ఎవరి వీక్ తప్పదు ఖచ్చితంగా, ఆయనకి బెయిల్ వచ్చిండే సంతోషం ఉండొచ్చు కానీ ఆయన మాత్రం ఎవరి వీక్ వచ్చి ఈ ప్రశ్నలకన్నిటికీ ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా. వీళ్ళు కూడా అంత ఈజీగా అయితే అవినాష్ రెడ్డిని వదిలిపెట్టరు, వాళ్ళ ఆన్సర్లు వచ్చే వరకు అతన్ని తోముతూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకి చాలా గ్యాప్స్ ఉన్నాయి ఎన్క్వైరీలో. అది మొన్న జడ్జి గారు 16 ప్రశ్నలు వేసినప్పుడే అర్థమైంది. ఇప్పటివరకు ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ను కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో వెళ్ళి పెట్టలేదు, అన్నీ కూడా ఆరోపణలే చేస్తున్నారనేది జడ్జి గారు అడిగిన 16 ప్రశ్నల ద్వారా మన అందరికీ అర్థమైంది. కాబట్టి వీళ్ళు కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలంటే కొంత అవినాష్ రెడ్డి నుంచి రాబట్టి దాన్ని టెక్నికల్ డేటాతో కంపేర్ చేసుకోవాలి. వీళ్ళ దగ్గర ఐపీఏ డేటా ఉంది, అట్లాగే గూగుల్ టేక్అవుట్ ఉంది, ఈ రెండింటితో ఆయన సమాధానాలని కంపేర్ చేసుకోవాల్సింది. అందుకని సిబిఐకి చాలా కీలకమైన విషయము ఈయనతో మాట్లాడడం. ఎందుకంటే ఇంకో 1 మంత్ కూడా లేదు దర్యాప్తు టైం, మరి ఏం చేస్తుందనేది చూడాలి మనం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఒకసారి తీర్చండి. బేసిక్గా ప్రవీణ్ సూద్ కొత్తగా వచ్చినప్పటి నుంచి చేంజెస్ కనబడుతున్నాయి మనకు నార్మల్గా. సో సునీతకి షర్మిల మద్దతు పలికింది, అది కూడా మనం చూసాం. షర్మిల వెళ్ళి డీకే శివకుమార్ని కలిసినప్పటి నుంచి సునీత కొత్త కష్టాలు మొదలైనట్టు లేదు. అంటే డీకేకి ప్రవీణ్ సూదికి అసలు పడదు యాంటీ, డీకేకి పడదు కాబట్టి షర్మిల కలిసింది. అంటే ఒక రకంగా సునీతకి షర్మిలే శాపమైంది అనుకోవచ్చా ఒకవేళ? అదేమి లేదండి, ఇక్కడ అసలు ఏ రకమైన మార్పులు ఇప్పటివరకు కనబడలా. ఎందుకంటే సిబిఐ అదే అవినాష్ రెడ్డి మీదనే ఉంది ఫోకస్ అంతా. బట్ కొంచెం వాళ్ళకి అనుకూలతలు పెరుగుతున్నాయి కోర్టులో, వాళ్ళ కోర్టు ద్వారా. దానికి ప్రవీణ్కి ఏముంది సంబంధం? సిబిఐకి కొత్త డైరెక్టర్ రాగానే కంప్లీట్గా చేంజ్ వస్తే రేపు పొద్దున ఆయనకు కూడా అది ఇబ్బందే. అఫ్కోర్స్, కాబట్టి అదేమి లేదు. రెండోది శివకుమార్కి ఫ్రెండ్ కాబట్టి నేను అట్లా బిహేవ్ చేసే అవకాశం లేదు. ఆయన జనరల్గా వీళ్ళు ఆరోపిస్తున్నాడు తెలుగుదేశం శత్రువు మిత్రువు కూడా నాకు అది ఆ యాంగిల్లో అవసరం లేదు, ఆ యాంగిలే అవసరం లేదు అసలు ఈ కేసులో. ఎందుకంటే అది మరీ మైనర్ యాంగిల్, అది ఆ యాంగిల్లో పోతే ఏ ఉపయోగం ఉండదు. వాళ్ళు క్లియర్గా పైనుంచి ఆర్డర్స్ ఉంటేనే పనిచేస్తారు. ఎందుకంటే ఇవాళ ఆరోపణలు ఏంటి క్లియర్గా, ఇందాక కూడా జడ శ్రవణ్ కుమార్ అనే తెలుగుదేశం సపోర్టరు ఆయన ఏం మాట్లాడుతున్నారు అడ్వకేట్ ఒక ఛానల్లో, సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసింది మోడీ అమిత్ షా
అని చెప్తున్నారు. వాగుతా ఉంటాడు మోడీ అమిత్ షా. ఆయన వాగడం కాదండి, అది తెలుగుదేశం ఛానళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ అభియోగాలు అవి. అంటే ఇక్కడ అర్థమైందంటే వాళ్ళ దాంట్లో కొంత నిజం ఉంది. అదేం నిజం అంటే సిబిఐ స్థాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏదో ఒక ఆఫీసర్కి వాడు ఎనిమి కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎనిమి కాబట్టి, వాళ్ళకి ఏమీ జరగలే. ఇప్పటివరకు సునీత క్యాంటీగా సిబిఐ చేసింది ఏమీ లేదు. కనీసం పిలిచి విచారణ కూడా చేయలేదు ప్రవీణ్ వచ్చినాక. కాబట్టి ఆయన వచ్చి ఏదో చేస్తున్నాడు అనేది అది ఊరికే ఊహ. అదేమి భాస్కర్ రెడ్డికి కూడా వెంటనే కౌంటర్ వేయలే. ఇంతకుముందు అయితే ఇమీడియట్గా వేసి ఎందుకు వేశారు? వేశారు కౌంటర్, జడ్జి గారు ఇచ్చారు. ఓకే, బెయిల్ కౌంటర్ వేయమని జడ్జి గారు అడిగారు. అడిగినప్పుడు టైం తీసుకున్నా కదా ఆయనే టైం, కోర్టే టైం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే వెంటనే వెంటనే ఏమి ఉండదు. సిబిఐ ఎప్పుడు వెంటనే అలాగే సునీత వెళ్తుంది అంతేగాని సిబిఐకి టైం అడుగుతుంది ఎప్పుడైనా. ఎందుకంటే కౌంటర్ వేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 178 పేజీలు వేశారు అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ ఫైల్కి సంబంధించి. 178 పేజీలు రాయడానికి టైం పడుతుంది కదా ఓకే ప్రిపేర్ అవ్వడానికి. కౌంటర్ అంత ఈజీగా వేశారు. ఏమిదంటే ఇంప్లీడ్ పిటిషన్ అండి. పిటిషన్ వేయడం వేరు, కౌంటర్ వేయడం వేరు. ఈ రెండింటికి తేడా మీరు గమనించండి. ఇంప్లీడ్ పిటిషన్ ఒక చిన్న పిటిషన్ వేసి నేను కూడా ఇంప్లీడ్ అవుతానని చెప్పడం వేరు. కౌంటర్ అంటే మీరు ఎస్టాబ్లిష్ చేయాలి ఆయన దోషి, ఆయన మీద రాసినట్టు ఫోన్ నెంబర్ చాలా వర్క్ చేయాలి. ఓకే, కాబట్టి అది టైం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రవీణ్ సుద్దు డీకే క్యాంటీ కాబట్టి, ఈమె డీకే ఫ్రెండ్ కాబట్టి, అది ఇది మరీ పార్ఫెచ్డ్ అంటారు. అది అదేమి లేదు, ఇక్కడ ఆ యాంగిల్ లేదు. ఇది క్లియర్గా ఇప్పటి వరకు అయితే వీళ్ళ క్యాంటీగానే ఉంది. కోర్టులు మాత్రమే ప్రోగా ఉన్నాయి. అది కూడా కోర్టులు కూడా ఈయనకి ప్రో అని కాదు, కేసు మెరిట్స్ని బట్టి మాట్లాడారు అంతే కోర్టులు. వాళ్ళు ప్రొసీజర్లు ఫాలో అయ్యారు, రూల్ ఆఫ్ లాని ఫాలో అయ్యారు కోర్టులు. అంటే రీసెంట్ డేస్ నుంచి చూస్తే వీళ్ళకి అన్ని అనుకూలతలు పెరిగేసరికి పెద్ద అనుకూలతలు ఏమి లేదు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి లోపలే ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఒకడికే కొంత ఓరట లభించింది. కోర్టు కూడా భాస్కర్ రెడ్డికి అవును, అది ఆయన సౌకర్యం. ఎవరైనా సౌకర్యాలు పెద్ద 75 ఏళ్ళు ఏం సౌకర్యాలు అడిగారు. ఆయన కూడా ఒక బెడ్ ఇమ్మన్నాడు, వార్తాపత్రికలు అడిగారు, సపరేట్ గది అడిగారు. ఇంతకుముందు చెప్తానులే అన్నారు, ఇప్పుడేమో సరే తీసుకోండి. టైం పట్టింది కదండి, ఆయన ఎప్పుడు అడిగింది? 1.5 మంత్ల నుంచి ఉన్నాడు లోపల. అవునవును. సో ఇప్పుడు ఇచ్చారు అది. సో దానికి సిబిఐ ఆఫీసర్కి ఏమన్నా సంబంధం ఉందా? సిబిఐ కోర్టు వేరు, సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వేరు, కాబట్టి అదేమీ లేదు. సో ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండదు బేసిక్గా. ఎనీవే థ్యాంక్ యూ సార్.